సప్తగిరి ఎక్స్ప్రెస్ దూసుకుపోతుంది, మధ్యలో ఎల్ఎల్బీ లాంటి డిగ్రీలు కూడా కొట్టుకుపోతుంది. అంటే నేను షాక్ అయిపోయాను ట్రైలర్ చూసి. ఎందుకంటే సప్తగిరి డ్యాన్స్ చేయొచ్చా, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు సప్తగిరి, కానీ ఇంత అంటే నిజంగా ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ టాలెంట్ అంతా వచ్చిందా, తర్వాత ఇవన్నీ నేర్చుకోవడం అంటే సాధారణంగా డ్యాన్స్ అనేది చిన్నప్పటి నుంచి రావాలి, మధ్యలో నేర్చుకోవడం కుదరదు లాంటివి ఉంటాయి. తన డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఇట్స్ లైక్ ఎక్కువ చెప్తాను కదా, కానీ నాకు రజనీకాంత్ చిరంజీవి గారి మిక్స్ కనిపించింది. అంటే మేము ఇద్దరికి చాలా అభిమానేము. సో ఏదైనా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అంత ఇండివిజువల్గా, సో చాలా బాగుంది తన జర్నీ, చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడానికి. అంటే ఇట్లా నేను ముందు నుంచి చూసాను కాబట్టి సప్తగిరిని ఈ స్థాయిలో చూడడానికి చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. నేను సాంగ్ రిలీజ్ చేశాను. అంటే నేను సాంగ్ విన్నప్పుడు ఏమంటాను అంటే ఎవరో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటే ఫిక్స్ అయిపోయా, అందుకే ఇక్కడ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ లేరనుకున్నా. మేబీ మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, అందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అడిగాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడిగాను అంటే ఉద్దేశం అంటే ఎవరో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఆయన ఇక్కడ రాలేదు అనుకుని చూస్తే నాకు తను పరిచయం చేశారు, బుల్గానిన్ అని రష్యన్ నేమ్ అంట. నాకు 100 సార్లు అడిగాను పలకడానికి. సో వాళ్ళ నాన్నగారికి మేబీ రష్యన్ నావల్స్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాను. నేను కూడా చిన్నప్పుడు రష్యన్ నావల్స్ బోర్డు అని చదివాను, మా అబ్బాయి కూడా రష్యన్ పేరు పెడదాం కదా అని మానేశాను. సో బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్ చాలా చాలా బాగుంది. రామజోగ శాస్త్రి గారు చాలా బాగా అసలు లిరిక్, ప్రొడ్యూసర్ మల్లెపూలో ఉన్నారనిపించింది చూడగానే రవికిరణ్ గారు. సో ఆల్ ది బెస్ట్ రవికిరణ్ గారు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని. డైరెక్టర్ గారు నాకు ఎప్పటి నుంచి తెలుసు, మేము ఇద్దరు ఎప్పుడు కలుసుకుని ఉంటాం, కలిసేవాళ్ళం, మాట్లాడుకున్న మధ్యలో అంటే మాట్లాడుకుంటున్నాం. సో సడన్గా నాకు యాక్చువల్గా ఈ సినిమాకి తను డైరెక్టర్ అని తెలియదు నాకు. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం అనేది. సప్తగిరి అందరూ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, తను నిజం చెప్తాడు తనకు మామూలుగా అంటే ఇలా ఉంటే ఇలా ఉందని చెప్పేస్తాడు సప్తగిరి అంత ఓపెన్. సార్ సినిమా చాలా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. సో ఐ హోప్ ఇస్ చాలా పెద్ద హిట్ కావాలి ఈ సినిమా మీ అందరి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సప్తగిరి.